రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా వాక్సిన్ టీకా తీసుకుని వైరస్ బారి నుండి కాపాడుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు పురపాలక సంఘం వార్డు సచివాలయంలో కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ దేశంలో కోవిడ్ పాజిటివ్ రేట్ పెరుగుతుందని జిల్లాలో కూడా గత 2 వారాలుగా కేసులు బాగా పెరుగుతున్నాయని తెలిపారు. నిన్న ఒక్కరోజే సుమారుగా 200 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మరణాలు కూడా నమోదవుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం తరచుగా చేస్తూ ఉండాలన్నారు. ఒకవేళ ఎవరికైనా లక్షణాలు ఉంటే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని తెలిపారు. కోవిడ్ పాజిటివిటీ పెరుగుతూ ఉంది. మన జిల్లాలో కూడా గత 2 వారాలుగా కేసెస్ బాగా పెరుగుతూ ఉన్నాయి. నిన్న అయితే దగ్గర దగ్గర 200 దాకా కేసెస్ నమోదైంది. లాస్ట్ 3 వీక్స్ లో మరణాలు కూడా నమోదవుతుంది. మళ్ళీ మనకు జూలై ఆగస్టులో కేసెస్ నమోదైనట్టుగా నమోదవుతూ ఉంది. దానివల్ల ప్రజలందరం కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళు స్వయంగా ఈ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ని అంటే ఏదైతే మనము పాటించాల్సిన అవసరం ఉందో ఖచ్చితంగా అవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మాస్క్ ధరించుకోవడం కానీ, భౌతిక దూరం పాటించడం కానీ, చాలా ఫ్రీక్వెంట్గా శానిటైజేషన్ చేసుకోవడం కానీ చాలా అవసరం. మళ్ళీ దీని నుంచి బయటపడడానికి మనకు శాశ్వతంగా ఒక మంచి పరిష్కారం వచ్చింది వ్యాక్సినేషన్ రూపంలో. సో వ్యాక్సినేషన్ మనం స్టార్ట్ చేసినప్పుడు కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా కరోనా రాదని చెప్పేసి నిర్లక్ష్యంతో కొంతమంది చాలామంది వ్యాక్సిన్ వేసుకోలేదు. కానీ ఇప్పుడు కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి జిల్లా మొత్తం కూడా చాలామంది ముందుకొచ్చి వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. కర్నూలులో కానీ, గూడూరు కానీ, నంద్యాల కానీ, ఆదోని కానీ బాగా వేసుకుంటున్నారు. కానీ మన జిల్లాలో ఆత్మకూరులో చాలా తక్కువ వ్యాక్సినేషన్ జరుగుతుంది. సో దానివల్ల నేను ప్రత్యేకంగా ఇక్కడ విజిట్ చేస్తున్నాను. కర్నూలులో, ఆత్మకూరు, నందికొక్కూరు, ఆలగడ్డ 3 మున్సిపాలిటీలో తక్కువ జరుగుతుంది. కాబట్టి ఈరోజు అతి తక్కువ నమోదైన ఆత్మకూరు మున్సిపాలిటీకి నేను రావడం జరిగింది. నందికొక్కూరు 2 అతి తక్కువ నమోదైన మున్సిపాలిటీ కాబట్టి అక్కడ జాయింట్ కలెక్టర్ని పంపించడం జరిగింది. ఆలగడ్డకి డిమండ్ చొకరిని పంపించడం జరిగింది.